హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ను రెండు భాగాలుగా విభజించి జమ్మూ కశ్మీర్ను ఒక స్టేట్గాను, లడఖ్ను మరో స్టేట్గాను విభజించింది. జమ్మూ కశ్మీర్కు చట్టసభలో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే, లడఖ్ను చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో 29 రాష్ట్రాలు ఉండేవి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించింది. దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే తాజాగా జమ్మూ కశ్మీర్పై బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేశంలో 28 రాష్ట్రాలే ఉండనున్నాయి. ఇప్పటి వరకు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7గా ఉండగా, జమ్మూ కశ్మీర్ లడఖ్లతో కలిపి 9కి చేరింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, 35A రద్దు, రాష్ట్ర విభజన అంశాలను రాజ్యసభలో అమిత్ షా ప్రవేశపెట్టడం, ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.